అందరికి శనార్తులు మంచికి నారలా నిన్న చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశ మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. అసెంబ్లీలో ఆడిబిడ్డల కన్నీళ్లు సర్కారు వాళ్ళు అన్నారు అనరాని మాటలు. కొత్త పట్టణం కడతాడట రేవంతుల వారు గురువు గారి లెక్కనైతే చేయకుండ్రి సారు. మందిని లెక్క పెట్టే పనిలో సీఎం ఎమ్మెల్యేలు ఉండరో పోతరోనని అయోమయం. పక్క రాష్ట్ర పోలు నోటీసులు ఇచ్చిండ్రు మంత్రి కంపెనీలకు పొగ పెడుతున్నారట పొంగులేటి సారుకు. ఎలిపాయలతోటి ఫిరీ బస్సుకు తిప్పలు పొన్నం సారు పెడతారట కేసులు. రేవంత్ సార్కు పెద్దోళ్ళన్నా ఆడిబిడ్డలన్నా మస్తు ప్రేమ ఉంటది గౌరవం ఉంటది. అందుకే కుర్సీలో కూసంగలే ఆడిబిడ్డలందరి కోసం ఫ్రీ బస్సు పెట్టిండు. ఊరూరుకు బస్సులు పంపుతున్నాడు. ఆడిబిడ్డలందరినీ కోటీశ్వరులను చేస్తానని మాట ఇచ్చిండు. సారు మనసు ఎంత పెద్దదని కాంగ్రెస్ వాళ్ళందరూ చెప్తుంటారు కదా, కానీ అసలు కథ ఎట్లున్నదో చూడుండ్రి. ఆడిబిడ్డల మంచి కోసమే పుట్టిన నాకు ఎవల మీద కోపం ఉండది. కక్ష సాధింపు రాజకీయాలు చెయ్యనని రేవంత్ సారు చెప్పుకుంటాడు. ఇక చూడండి ఆడిబిడ్డల మీద సారు ప్రేమలు ఏ తీరగా అరిపోతున్నాయో. వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పే ఇక్కడ ముంచి అక్కడికి తెలియనురు. ఆ అక్కల మాటలు విన్నాడనుకో, ఆ అక్కల మాటలు విన్నాడనుకో జూబ్లీ బస్టాండ్ లో కూసోవాల్సి వస్తుంది అధ్యక్ష. అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ లో అడుక్కోవాలట. చూసిండ్రా ఎంత మాట అన్నాడో, ఆడిబిడ్డలకు ఇచ్చే మర్యాద ఇదేనా? ఈ మాటలకు సబిత మేడం మస్తు బాధపడ్డది. ఏం ద్రోహం చేసినా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావని కళ్ళల్లో నీళ్లు తీసింది. బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మన నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడో నాకు అర్థమైతలేదు. ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినస్థితిలో లేరా? వినస్థితిలో లేరా? మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? మన ఇళ్ళల్లో తప్పిదారుల ఆడిబిడ్డల మీద ఏదైనా మాట జారితే పోయి అలా కాలు పట్టుకుంటాం, తప్పైందని చెప్తాం. కానీ ఆడిబిడ్డల కోసమే పుట్టిందని చెప్పుకున్న రేవంత్ సారు బట్టి సారు ఏం చేసిండ్రో చూడుండ్రి. నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టిఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. నీ అధికారం కోసం నీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు. రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయనీయకుండా నన్ను సిఎల్పి లీడర్గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పోయి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు. చూసిందా ఆడిబిడ్డ మీదకి ముఖ్యమంత్రి చిన్న ముఖ్యమంత్రి ఎట్లా ఎగబడుతున్నారో. రాజకీయ మీటింగ్లో కాదు, నిండు అసెంబ్లీలోనే నడిచింది ఇదంతా. క్షమాపణలు చెప్పవన్నా చెప్పకుండా సభ బంద్ చేసుకొని అవతల పడ్డారు. మరి ఇంతగానో వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో ఎరికేనా? అప్పట్లో మేడం కాంగ్రెస్ పార్టీలుండే, అప్పుడు రేవంత్ సారును షేయి పార్టీలకు రమ్మని చెప్పి మేడం పోయి కారు పార్టీలో చేరిందట. అట్లనే చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పెద్ద లీడర్ లెక్కుండే. మీరు పార్టీలకు వెళ్ళి వెళ్ళిపోతే నా కొలువు పోతుందని బట్టి సారు మస్తు అడిగినా వినకుండా మేడం పార్టీ మారిందట. ఇదే కోపం పెట్టుకొని ఇవాళ అసెంబ్లీలో మేడం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రు. బయటికేమో నేను ఎవ్వరి మీద కోపం పెట్టుకోనని చెప్తారు, నిండు అసెంబ్లీలో ఈ కథలు చేసిండ్రు. బయటికి వచ్చి ఆడబిడ్డల కోసం మేం చేసినంత పని ఎవ్వరు చేయలేదని గప్పాలు కొట్టుకుంటారు. అసెంబ్లీలో అందరు కలిసి ఇట్లా మాటలు అంటారా అని అమ్మలక్కలు మస్తు కోపం చేస్తున్నారు. అందరు నడిచిన తోవలో నడిస్తే కొత్త ఏముంటది చెప్పుండ్రి. మనమే ఒక కొత్త తోవ తయారు చేయాలి, మన గురించి తరతరాలు మాట్లాడుకోవాలి. మన గొప్పదనాన్ని చంద్రాల సారు ఊకొక చెప్పుకున్నట్టు దునియాలో మొత్తం చెప్పుకోవాలి. ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నానని చూస్తున్నారా? ఈ వార్త చూడండి మీకే తెలుస్తుంది. మన రేవంత్ సారు ఇలా అసెంబ్లీలా ఓ మంచి ముచ్చట చెప్పిండులా, అదేందో మీరు కూడా చూడరు ఓసారి. ఈ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ సిటీ. ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష.
అబ్బర బిడ్డ ఎంత గొప్ప పని చేస్తున్నాడు కదా సారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ బాగా ఇరుక అయిపోయినాయట. అందుకే అవన్నిటిని మిక్సీ వేసి తీస్తే ఎట్లుంటదో, దాన్ని మించిన పట్టణం కడతాడట. ముచ్చర్ల కాడ దీనికి ముగ్గు వస్తామని చెప్పుకొచ్చిండు. అబ్బా సారు ఎంత మంచోడో కదా. 50 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పాలించినాక కూడా ఈ పట్టణంలో రోడ్లు మంచిగా లేవు, మురికి కాలువలు మంచిగా లేవు. ఆనలు వస్తే రోడ్ల మీదనే నీళ్లు నిలుస్తున్నాయి. ఇక కొత్త పట్టణం కడితే మంచిగానే ఉంటుంది కాని సారు. అప్పట్లో మీ గురువు చంద్రాల సార్ కూడా హైటెక్ సిటీని నేనే పునాది చేస్తానని చెప్పుకున్నాడు. ఆ పేరుతోని దాని చుట్టుపక్కల ఉన్న భూములు, గుట్టలు, అడవులు, కుట్టలు అన్ని అలా కులపోల కప్పచెప్పిండని అందరూ అంటుంటారు. శనివారం అంగట్ల అగ్గోకే అరేకమాలు అమ్మినట్టు హైదరాబాద్ లో ఉన్న భూములన్నీ అలా కులపోల సదుగలేసిండని చెప్తుంటారు. ఇగాలు దాని మీద రియల్ ఎస్టేట్ దందా చేసి మస్తు కమాయించిరనే పేరున్నది. మీరు కూడా కొత్తగా పట్టణం కడతారంటుంటే అందరికి చంద్రాల సారే అదికొస్తున్నాడట. కానీ మీరు అట ఏరనుకోరి. చంద్రాల సారు మీ గురువాని సారోల కులపోలకో, మీ కులపోలకో మీరు భూములు రాసియ్యరు, అగ్వసగ్వకో అప్పయ్యప్పరు. మాకు తెలుసు సారు, మీరు చాలా మంచోళ్ళు. మీకు భూములు కావాలంటే గోపన్ పెళ్లి కాడ కొనుక్కున్నట్టు పైసలు పెట్టి కొనుక్కుంటారు. వేరే టోళ్ళని కూడా అట్లనే కొనుక్కోమని చెప్తారు. మీ అన్నలైనా, మీ తమ్ముడైనా, మీ చుట్టపోళ్ళైనా సరే పైసలు పెట్టే కొనుక్కోమని చెప్తారు. ఒక్క గుంట భూమి కూడా కబ్జా పెట్టరు. ఏడ మీరు మీ గురువు చంద్రాల సార్ చేసినట్టు మీరు అస్సలకే చేయరు. అది మా అందరికి ఎరికే సారు. కానీ మీరు కొత్తగా సిటీ కడతానంటే కొందరు లేనిపోని మాటలు అంటున్నారు. అందుకే బాధ అనిపించి ఈ మాట చెప్తున్నాం సారు. ఇంకో తీరు అనుకోకూర్రి. మనకు మస్తు మంది దోస్తులు ఉంటారు. అందులో ఎవరికి ఏమైనా మనము ఊరుకుతాం. ఏదైనా తిప్పలు వస్తే మనకు డైరెక్ట్ దోస్తు కాకుండా మన దోస్తుకు దోస్తు కాబట్టి మంచి చెడ్డ ఆసుకుంటాం. కానీ అట్లా కాకుండా ఏహే వాణి దోస్తు అయితే నాకేందని ఎవరైనా ఊకుంటారా? ఊకోరు కదా. కానీ మన తాన ఇదే కథ నడుస్తున్నదట. అదేందో అరుచుకుందాం పాండ్రి. తెలంగాణలో తీగ గుంజుదామని చూస్తే ఆంధ్రలో దొంగ కదిలిచ్చిర్రు. ఎవరో కాదు, మన మంత్రి పొంగులేటి శ్రీనాన్న ఉన్నాడు చూడుండ్రి. ఆ గాసార్ ముచ్చట్నే ఇది. సార్ కంపెనీ ఆంధ్రలో ఏదో పని చేస్తున్నదట. పోయినాడు కాంట్రాక్ట్ తీసుకొని ఇంకా పనులు శురు చేయలేదని అక్కడ సర్కార్ వాళ్ళు నోటీసులు ఇచ్చిర్రు. ఈడి దాకా మంచిగానే ఉన్నది, పని చెయ్యలేదు కాబట్టి నోటీసులు ఇచ్చుట తప్పులేదు. కానీ నిన్నయ్యాల బయట ఏ ముచ్చట్లు నడుస్తున్నాయి? పొంగులేటి సార్కు, రేవంతవ్ సార్కు నడిమిట్ల సోపతి మంచలేదని ఏదో పంచాయతీ నడుస్తున్నదని అందరు మాట్లాడుకుంటున్నారు. కరెక్ట్గా ఈ టైంలోనే నోటీసులు వచ్చినే డౌట్ కొడుతున్నదని పొంగులేటి సార్ వాళ్ళ మనసులు మాట్లాడుకుంటున్నారు. రేవంతవ్ సారు, చంద్రాల సారు దోస్తులేనాయే. ఇక రేవంతవ్ సార్ దగ్గరనే పొంగులేటి సారు మంత్రి కొలువు చేస్తున్నాడు. ఆయే ఆయననేమన్నా అంటే రేవంతవ్ సారు కుర్చీ కూలిపోతుందా అని చంద్రాల సార్కు తెలియదా అని అడుగుతున్నారు. దీని మీద ఇంకో ముచ్చట కూడా వినిపిస్తున్నది. పొంగులేటి సారు జర అటు చూస్తున్నాడట. ఎప్పుడు జెండా ఎత్తుతాడో అని రేవంతవ్ సార్కు బుగులు పట్టుకున్నదట. ఇక దీని మీదనే చంద్రాల సార్తో మాట్లాడిండట. గురువు చంద్రాల సారు శిష్యుడు రేవంతవ్ సార్ను దగ్గరికి తీసుకొని నీకేం కాదు, అన్ని నేను చూసుకుంటానని బాహుబలి సినిమాలో శివగామి లెక్క మాటిచ్చిండట. నేను నోటీసులు పంపిస్తా, ఎట్లతో ఒకరాడో చూస్తా, నీతో నీ ఆటలాడతాడా, నీ వెనక నేనున్నానని మర్చిపోయిండా, నా సంగతి ఎందో చూపిస్తా, నీ సీఎం కుర్చీ కాపాడుతానని మాట ఇచ్చినాడు చంద్రాల సారు. గందుకే ఇప్పుడు పొంగులేటి సార్ కంపెనీకి నోటీసులు వచ్చాయని బయట మాట్లాడుకుంటున్నారు. పాపం పొంగులేటి సారు, ముఖ్యమంత్రి కావాల్సిన మంత్రి కానే ఆపేసిర్రు. ఇప్పుడు ఇక్కడ నోటీసులతో పరిచయం చేస్తున్నారని ఆయన దగ్గర వాళ్ళు మస్తు బాధపడుతున్నారట. ఊర్లలో కొందరు గోర్లు, మేకలు, బర్లు రాస్తుంటారు. పొద్దున్న దాకా కాసుకొస్తారు. మాబడికి రాగానే మందను లెక్క పెడతారు. పెద్దయి చిన్నయి అన్ని ఉన్నాయా, ఏమన్నా తప్పిపోయినాయా అని లెక్క పెట్టుకున్నాకనే ఇంటికి పోతారు. లెక్క తక్కువ వచ్చింది అనుకోండి, దాన్ని ఎత్తుకులాడుకుంటా పొద్దున్న దాకా పోయొచ్చిన జాగలన్నీ తిరుగుతారు. అది దొరకకపోతే మస్తు బాధపడతారు. ఈయన కూడా అట్లనే అవుతున్నదట. పాపం మన ముఖ్యమంత్రి రేవంతవ్ సార్కు ఇప్పుడు కూడా ఇదే పర్సన్ అవుతున్నదట. రోజు మాపటిని మంద లెక్క పెట్టుకునే పనులనే బిజీగా ఉంటున్నాడట. మాపటిలి ఎగిలివారంగా రోజు ఇదే పని అవుతున్నదట. ఎందుకంటే కారు పాటలకెళ్ళి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పట్టుకొచ్చుకున్నాడు కదా సారు. అండ్లకెళ్ళి ఒక ఆయన జారిపోయిండు, మళ్ళా పోయి పాత మందలా కలిసిండు. ఇక మిగిలిన వాళ్ళు కూడా అవతల పడదామని చూస్తున్నారట. దీంతో సార్కు మస్తు పరిచయం అవుతున్నదని అంటున్నారు. అందుకే రోజు మాపటిలి పొంగులేటి సార్కు ఫోన్ కొట్టి అరుచుకుంటున్నారట. ఆ సారే కదా అందరిని పట్టుకొచ్చింది. గందుకే ఫోన్ కొట్టి నువ్వు ఉన్నట్ట జెండా ఎత్తినట్ట, నువ్వు పట్టుకొచ్చిన వాళ్ళ సంగతి ఏందని అరుచుకుంటున్నాడట సారు. కారు పాటలకెళ్ళి వచ్చిన వాళ్ళను నిన్న మొన్నటి దాకా దేకని రేవంతవ్ సారు ఇప్పుడు మాటి మాటికి ఫోన్ కొట్టి మీకేం కావాలంటే అది చేస్తా, జర 4 గొద్దులు ఆగుర్రి, అమెరికా పోయొచ్చేదాకా చూడుండ్రి,
నన్ను ఆగం చేయకూరి, నా కుర్చీ గుద్దకపోకూరు అని అడుక్కుంటున్నాడట. పాపం రేవంతం సారు, ఎట్లుండేటోడు? పేగులు మెడలేసుకునేటోడు, కోదండం ఎక్కించేటోడు, ఎవరన్నా ఏమన్నా అంటే 100 అడుగు లోపల పాతి పెట్టేటోడు. అసోంటి సార్కు ఎంత తిప్పలొచ్చిపాడేది చూడుండ్రి. రోజుకు 18 గంటలు రాష్ట్రం కోసం పనిచేయాలనా? లేకపోతే ఎవరెప్పుడు తోక జాడిస్తారో నని అలా తోకల చుట్టూ లెక్క పెట్టుకుంటూ తిరగాలనా? అమ్రాబాద్ పులసోంటి రేవంతం సార్కు ఏం బాధ చెప్పుండ్రిది? సారేమో తిండి నిద్ర పనిచేసి రాష్ట్రాన్ని మంచిగా చేస్తందుకు పక్క పాటలకు వెళ్ళి మనుషులను గుంజుకొస్తుంటే కారు పాటలు ఇట్లా అలా వెనకకు తీసుకపోవడం ఏమైనా న్యాయమేనా చెప్పండ్రి? పాపం అమెరికా పోతున్నా సార్కు మనసు పట్టకుండా చేస్తున్నారు. మరి ఇక 2 వారాలు అమెరికాలో ఎట్లుంటాడో ఏమో పాపం. ఇగో రైలు ఎటన్న పోతే ఎక్కిన కాంచెల్లి దిగేదాకా ఇవే మాటలు వినిపిస్తాయి. ఒకళ్ళు ఓంగలే, ఇంకొకళ్ళు వస్తనే ఉంటారు. రైలు దిగే వరకు మన మెదట్లో మాటలే తిరుగుతుంటాయి. రైలనే కాదు, తెలంగాణలో కూడా అసంటిదే ఒక కథ నడుస్తున్నది. దాని మీద గమ్మతి ముచ్చటైంది. రేవంతన్ సారు కుర్చీలు ఎక్కినాక 3 నెలల సంధి ఓ ముచ్చట చెప్పుడు మొదలుపెట్టిండు. మేం 3 నెలలకే 30,000 కొలువులు ఇచ్చినామని ఈడికి 30 సార్ల కంటే ఎక్కువనే చెప్పుకున్నాడు. ఎంపీ ఓట్లప్పుడు అదే ముచ్చట, బయట ఏదన్నా మీటింగ్ పెట్టినా అదే ముచ్చట, ఏడికి పోయినా అదే కథ నడుస్తున్నది. కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో లెక్క గట్టి ఎల్బీ స్టేడియంలో ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినందుకు నిరుద్యోగ యువకుల్లో ఆనందం చూసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్న మిత్రులారా. ఇక దీని మీద ఇవాళ అసెంబ్లీలో ఒక జబర్దస్త్ ముచ్చట చెప్పిండు కారు పార్టీ కేటీఆర్ సారు. ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్న ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. వారెవ్వా, ఏం లాజిక్ దొరకబట్టిండు సారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎన్ని కొలువులు ఇచ్చిండ్రు అనేది ఇద్దరు కలిసి కొలువులకు సదివేటోళ్ళ కాడికే పోయి అడుగుతారట. వాళ్ళు ఇచ్చిన మనడు, వీళ్ళు ఇయ్యలేదనడు, ఈ పంచాలంతా ఎందుకు చెప్పుండ్రి? అందరు కలిసి చదువుకునేటోళ్ళ తానికి గా అశోక్ నగర్కో దిల్సుఖ్ నగర్కో పోతే వాళ్ళే చెప్తారు. అట్లనే పింఛన్లు, 1వ తారీఖు నాడే జీతాలు, పంచాయతీ ఆఫీసులకు పైసలు, రైతుల లోన్ల మాఫీ, రైతు భరోసా గురించి కూడా పబ్లిక్ దగ్గరకే పోయి అరుచుకోండి సార్లు. మేం మస్తుగా పైసలు ఇస్తున్నామని సర్కార్ వాళ్ళు చెప్పి ఏమి ఇస్తలేదని కారు పాటోళ్ళు, పూ పాటోళ్ళు లొల్లి చేసి అంతా టీవీలో చూపించడానికి తప్పితే దేనికి అక్కరొస్తలేదు. అందరు కలిసి జనాల తానికి పోతే అసలు ముచ్చటేందో బయటపడుతుంది. 7 నెలల్లో చేసిందేంది, 10 ఏళ్లలో అయ్యిందేందో కూడా వాళ్ళే చెప్తారు కదా. అసెంబ్లీలో సర్కార్ వాళ్ళు మాట్లాడు, అపోజిషన్ వాళ్ళ మైకులు కత్తిరించడం నడుస్తున్నది. అందరు పోయి జనాల ముంగడ కూసుంటే అదేం ఉండదు కదా, నీళ్ళేందో పాలేందో అక్కడనే బయటపడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఫ్రీ బస్సు పెట్టిండ్రు. మస్తు మంది ఆడబిడ్డలు బస్సు ఎక్కుతున్నారని వాళ్ళకు చాలా ఖర్చు తగ్గిందని చెప్తున్నారు. కానీ ఆ ఫ్రీ బస్సుల్లో ఎన్ని చిత్రాలు అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ చిత్రాలే ఇప్పుడు సర్కారుకు పెద్ద తిప్పలు తెచ్చి పెట్టినాయట. ఫ్రీ బస్సు మస్తు సక్సెస్ అయిందని సర్కార్ వాళ్ళు డప్పు కొట్టి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ మొదలైన కాంచెల్లి అందులో ఎన్నెన్ని చిత్రాలు నడుస్తున్నాయో చూస్తూనే ఉంటుంది. జుట్లు వడి కొట్టుకునే కాంచెల్లి కాయగూరలు అమ్మేదాకా అన్ని నడుస్తూనే ఉన్నాయి. అల్లబెల్లిగడ్డ పొట్టు కూడా బస్సులనే తీసుకుంటున్నారు. వీడియోలు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నాయి. బస్సు ఫ్రీగా వస్తున్నదని అన్ని పనులు బస్సులనే చేస్తారా అని అందరూ నవ్వుకుంటున్నారు. దీని మీద బస్సుల మంత్రి పొన్నం సారు మస్తుగారమైండు. ఎవరు కావాలనే ఇవన్నీ వేస్తున్నారట, దాని సంగతేందో చూడాలని పోలీసు వాళ్ళకు చెప్పిండు. హుజరాబాద్ నుంచి జమ్మిగుడ్డ పోతుంటే బస్సులు అట్టుకుని ఎల్లిపాయలు తీసుకుంటారు పోతున్నారు వీడియోలో. నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు దొంగ అంటే మీరేందుకు భుజాలు జరుపుకుంటా ఉన్నారు? నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము
డిసెంబర్ 9 నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కన్న మంట జరుగుతోంది. స్కీమ్ సక్సెస్ అయిందని ఫ్రీ బస్సు పెట్టింది ఆలే. మస్తు మంది ఆడబిడ్డలు బస్సుల ఫ్రీగా తిరుగుతున్నారని చెప్పుకుంటున్నది ఆలే. జనాలు వాళ్ళ పనులు చేసుకుంటా బస్సుల పోతున్నది వాజీబేనాయే. అన్ని మంచుకున్నాయని సంబరపడే సర్కార్ వాళ్ళు వీటికి ఎందుకు భయపడుతున్నారో సమజైతలేదు. టైం ఖరాబు కాకుండా పని చేసుకున్నాడు కూడా తప్పేనా సారు? మీరు మీ సీఎం సారు సందువోకుండా రోజుకు 18 గంటలు 20 గంటలు పని చేసుకుంటారు. మేం చేసుకోవద్దా? దాని మీద అడ్డం పడుగు మాటలంటారా అని ఆడబిడ్డలు మస్తుగారం అవుతున్నారు. బస్సులు ఎక్కితే డ్రైవర్లు కండక్టర్లు మాటలంటున్నారు. అసెంబ్లీలా మీరు కూడా అదే పని చేస్తారా? ఇదేం పద్ధతి అని మస్తు కోపం చేస్తున్నారు. ఇవి ఆల్టి మన తిన్మాల్ ముచ్చట్లు. ఇంకని కథ నాకు ముచ్చట తోడి మళ్ళొస్తా ఉంటాయిగా.